మీరు భారీ లగేజీతో రైలెక్కుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు వెళ్లేదే అని బండెడు లగేజీతో రైలెక్కితే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఇక నుంచి మీ వెంట తీసుకెళ్లే సామాన్ల బరువుపై జాగ్రత్తగా కన్నేయండి. పరిమితికి మించి లగేజీని వెంట మోసుకెళ్తే జరిమానా తప్పదు. ఒకవేళ లగేజీ ఫీజు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారో 6 రెట్లు అధికంగా ఫీజు చెల్లించాలి. విమానాల్లో లాగే రైళ్లలోనూ అదనపు లగేజీకి అదనంగా ఛార్జ్ చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్ ప్రయాణికులు 40 కిలోల లగేజీని, సెకండ్ క్లాస్లో ప్రయాణించేవారు 35 కేజీల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే అదనంగా ఉన్న లగేజీకి పార్సల్ ఆఫీసులో లగేజీ ఛార్జీని చెల్లించి స్లీపర్ క్లాస్ ప్రయాణికులు 80 కిలోలు, సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఈ అధిక లగేజీ సామాన్లన్నీ లగేజీ వ్యాన్లో ఉంచుతారు. పరిమితి కన్నా అధిక బరువు ఉన్న లగేజీకి ఛార్జీ చెల్లించకుండా ప్రయాణిస్తూ అధికారులకు దొరికితే మాత్రం లగేజీ టికెట్కు 6 రెట్లు అధికంగా జరిమానాను విధిస్తారు. భారీ లగేజీతో బోగీలు నిండిపోతున్న దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యం కోసమే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సామాన్ల బరువుకు సంబంధించిన నిబంధనలను పక్కాగా అమలు చేయనుంది. విమానాలలో ప్రయాణించే ప్రతి వ్యక్తి లగేజీని అధికారులు చెక్ చేసి నిర్దిష్ట బరువు దాటితే ఫీజు వసూలు చేస్తారు. రైళ్లలో మాత్రం ఎవరైనా అధిక లగేజీ తీసుకువెళ్తున్నారని అనుమానం వస్తే వారి లగేజీని అధికారులు తనిఖీ చేస్తారు. 30 ఏళ్ల క్రితమే ఈ నిబంధనలు ఉన్నప్పటికీ ఇక నుంచి వీటిని కఠినంగా అమలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అడ్డు అదుపు లేకుండా కంపార్ట్మెంట్లను సామానుతో నింపేయడాన్ని సీరియస్గా తీసుకున్న రైల్వే శాఖ లగేజీ ఛార్జీలను తప్పనిసరి చేయనుంది. సామాన్లకు సంబంధించి సుమారు 3 దశాబ్దాల క్రితమే రూపొందించుకున్న నిబంధనలను ఇక నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రయాణికుల సూట్ కేసులు, ట్రంక్ పెట్టెలకు కూడా నిర్ణీత పరిణామాన్ని సూచిస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది.